అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో నూతనంగా పిఐఈ సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాఠ్య పుస్తకంలో లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది అదేవిధంగా సిక్స్త్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ లెసన్ ఉపాధ్యాయ సాధికారత ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా ఇలా మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచుతున్నాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఉపాధ్యాయులు ప్రేరణా కారకాలు ఈ ఉపాధ్యాయుల ప్రేరణా కారకాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటి అని చూస్తే అంతర్గత కారకాలు అదేవిధంగా బహిర్గత కారకాలు ఇక్కడ అంతర్గత కారకాలు శారీరక ఆరోగ్యము కుటుంబ జీవనంలో తృప్తి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి శారీరకంగా ఉన్న ఆరోగ్యము కానీ కుటుంబ జీవనంలో తృప్తి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి తద్వారా విధి నిర్వహణలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొంటారు ఇక్కడ పనిచేసే అంశాలు ఏంటి అంటే ప్రతిభ క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉన్నత స్థాయిలోని పాఠ్య పుస్తకాలు పాఠశాల బోధన బోధనేతర కార్యక్రమాలు అమలుకు వనరులు అందుబాటులో ఉండడం విశాల తరగతి గదులు ప్రశాంత వాతావరణం ఈ యొక్క కారణాలు అనేవి ఉపాధ్యాయుని యొక్క అంతర్గత కారకాలుగా ప్రేరణగా పనిచేస్తున్నాయి ఉపాధ్యాయులకు ఈ అంశాలు ప్రేరణగా పనిచేస్తున్నాయి అదేవిధంగా బహిర్గత కారకాలు ఏళ్ల తరబడి ఒకే పాఠ్యాంశం ఒకే తరగతికి బోధన చేయడం వల్ల నిరాసక్త అనేది కలుగుతుంది ఒకే పాఠాన్ని ఒకే తరగతికి ఏళ్ల తరబడి బోడించడం వల్ల నిరాసక్తి అనేది కలుగుతుంది ఉపాధ్యాయులకు వేతనంతో కూడిన సెలవులతో డిగ్రీ బిఎడ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి అంతేకాకుండా పీజీ ఎంఎడ్ ఎంఫిల్ పిహెచ్డి చేయడానికి కూడా ప్రోత్సాహాన్ని అందించాలి ఈ విధంగా చేయడం వల్ల ఉపాధ్యాయులు ఇంకా ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది సమర్థులైన ఉపాధ్యాయులకు ఈ అంతర్గత బహిర్గత కారకాలతో పాటు అవార్డులు ప్రశంసా పత్రాలు పురస్కారాలు కూడా అందజేస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ భద్రత ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించి మొదలయర్ కమిషన్ అనేక సిఫార్సులు చేయడం జరిగింది ఉపాధ్యాయుల యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించి పంతొమ్మిది ఎనభై మూడులో రెండు కమిషన్లను నియమించింది ఉపాధ్యాయుల సంబంధిత అంశాలు అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయులకున్న అంశాల అధ్యయనం చేయడానికి పంతొమ్మిది ఎనభై రెండులో రెండు కమిషన్లను నియమించింది అందులో ఒక కమిషన్ పేరే చాత్రోపాధ్యాయ కమిషన్ నియమించిన ఒక కమిషన్ ఏది అంటే చాత్రోపాధ్యాయ కమిషన్ ఇది తన నివేదికను పంతొమ్మిది ఎనభై ఐదులో సమర్పించింది ఈ యొక్క చాత్రోపాధ్యాయ కమిషన్ సిఫారసులు ఏంటి అని చూస్తే ఉపాధ్యాయుల జీతవత్యాలు ఇతర ఉద్యోగస్తుల కన్నా ఎక్కువగా ఉండాలి అని అంతేకాకుండా ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఈ యొక్క ఛాత్రోపాధ్యాయ కమిషన్ పేర్కొంది అంతేకాకుండా వృత్తి అర్హత పెంపొందించుకోవడానికి సెమినార్లు కార్యశిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని ఈ ఛాత్రోపాధ్యాయ కమిషన్ కోరింది తరువాత ఉపాధ్యాయ పురస్కారాలు ఈ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఎప్పుడందిస్తారు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకునే ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఐదవ తేదీన సెప్టెంబర్ ఐదవ తేదీన ప్రతి సంవత్సరము కూడా ఈ ఉపాధ్యాయ పురస్కారాలు అనేవి అందించడం జరుగుతుంది తర్వాత పాఠశాలలో నిర్వహించే రిజిస్టర్లు లేదా రికార్డులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ రికార్డులు సాధారణమైనవి అని ఆర్థిక పరమైనవి విద్యా సంబంధమైనవి సామాగ్రికి సంబంధించినవి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి పర్యవేక్షణ తనిఖీకి చెందినవి ఇలా వివిధ వర్గాలుగా పాఠశాలలో నిర్వహించే రికార్డులను చెప్పవచ్చు ఇందులో సాధారణ రికార్డులు ఏంటి అంటే పాఠశాల క్యాలెండర్ సర్వీస్ రిజిస్టర్ లాగ్ బుక్ సందర్శకుల రిజిస్టర్ ప్రాపర్టీ రిజిస్టర్ అడ్మిషన్ లేదా విత్డ్రాయల్ రిజిస్టర్ ఉపాధ్యాయుల హాజరు పట్టి కదలికల రిజిస్టర్ స్టాప్ డ్యూటీ రిజిస్టర్ స్టాప్ ఆర్డర్ బుక్ సాధారణ ప్రత్యేక ఐచ్ఛిక సెలవుల రిజిస్టర్ స్టాప్ మీటింగ్ మినిట్స్ బుక్స్ ఈ విధంగా సాధారణ రికార్డులు అనేవి నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఆర్థిక పరమైన రికార్డులు చూసినట్లయితే క్యాష్ బుక్ మరియు లెడ్జర్ పుస్తకం ఎక్విటెన్స్ రిజిస్టర్ రోజువారీ ఫీజు కలెక్షన్ రిజిస్టర్ కంటిన్యూన్సీ రిజిస్టర్ పేబుల్ రిజిస్టర్ స్టూడెంట్స్ ఫండ్ రిజిస్టర్ గవర్నమెంట్ గ్రాండ్స్ రిజిస్టర్ ఉపకార వేతనాల రిజిస్టర్ విరాళాల రిజిస్టర్ టీవీ బిల్స్ రిజిస్టర్ పోస్టల్ స్టాంప్ రిజిస్టర్ పి అబ్స్ట్రాక్ట్ రిజిస్టర్ నాడు నేడు రిజిస్టర్ ఇవి ఆర్థిక పరమైన రిజిస్టర్లకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా విద్యా సంబంధమైన రిజిస్టర్లు ఏంటి అంటే విద్యార్థుల హాజరు పట్టి కాల నిర్ణయ పట్టిక పరీక్షా ఫలితాల రిజిస్టర్ అంతర్గత మార్కులు రిజిస్టర్ ఉపాధ్యాయుల డైరీలు నెల లేదా టెర్మ్ వారి విద్యా కార్యక్రమాల రిజిస్టర్ సిబ్బంది ఉ వృత్ంతర కార్యక్రమాల రిజిస్టర్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశ మినిట్స్ బుక్ ఇవి విద్యా సంబంధమైన రిజిస్టర్లు అదేవిధంగా సామాగ్రికి సంబంధించినవి స్టాక్ రిజిస్టర్ ఇవి జనరల్ సంబంధించినవి గ్రంథాలయ పుస్తక రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్లో ప్రయోగశాలకు సంబంధించింది స్టేషనరీ సంబంధిత స్టాక్ రిజిస్టర్ గ్రంథాలయ పుస్తకాలు ఇష్యూ రిజిస్టర్ క్రీడా సామాగ్రి రిజిస్టర్ ఇవి సామాగ్రికి సంబంధించిన రిజిస్టర్లు అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ప్రభుత్వ ఉత్తర్వులు సర్కులర్ల రిజిస్టర్ లోకల్ టపా రిజిస్టర్ ఇవి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్లు అదేవిధంగా పర్యవేక్షణ తనిఖీకి చెందిన రిజిస్టర్లు ఏంటి అని చూస్తే హెచ్ఎం పర్యవేక్షణ రిజిస్టర్ బహుమతుల శిక్షల రిజిస్టర్ గౌరవాల రిజిస్టర్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ హెచ్ఎం సూచనల రిజిస్టర్ విద్యార్థి శారీరక ఎదుగుదల ఆరోగ్య రిజిస్టర్ విద్యాధికారుల తనిఖీ రిజిస్టర్ అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డు మధ్యాహ్న భోజన నిర్వహణ రికార్డు ఇవి పర్యవేక్షణ తనిఖీకి చెందిన రిజిస్టర్లు ఈ రిజిస్టర్ల బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులదే అంటే హెచ్ఎంలదే ఈ యొక్క రిజిస్టర్ బాధ్యత పూర్తిగా కూడా ఇది ఫ్రెండ్స్ ఎంతటితో పిఐఈలోని రీసెంట్గా రిలీజ్ అయిన ట్వంటీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరంలో తెలుగు అకాడమీ నుండి రెండవ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ